విశాఖలో దొంగలు అలజడి సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు మహిళను కట్టేసి బంగారం నగదుతో పారిపోయారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు. విశాఖలో దొంగలు రెచ్చిపోతున్నారు. భీమిలి వెళ్లేదారిలో దోరితోట ప్రాంతం కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి చోరీ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో స్కూల్ టీచర్ శ్యామల నివసిస్తోంది. ఆమె భర్త హెచ్పీసీఎల్లో ఇంజనీర్. గత రాత్రి భర్త డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో శ్యామల ఒంటరిగా ఉంది. అర్ధరాత్రి 2:30 సమయంలో ముగ్గురు దొంగలు మెయిన్ డోర్ పగలగొట్టి ఇంట్లోకొచ్చారు. శ్యామల నిద్రపోతున్న గదిలోకి వెళ్లి ఆమెను బెదిరించారు. బీరువా తాళాలు లాక్కొని ఆమెను కొట్టేశారు. 16.5 తులాల బంగారం, 1 తులం వెండి, 4.5 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారంటోంది బాధితురాలు. అప్పుడే నేను ఆ రోజే బజార్కి వెళ్ళి వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ లోని ఒక 3 తులాలు పెట్టుకున్నాను, అది కూడా తీసుకెళ్ళండి. 16.5 తులాలు గోల్డ్ అండి నా ఉంది. బాధితురాలు సమాచారం ఇవ్వడంతో భీమిలి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ను రప్పించి ఇంటిని అడుగడుగునా పరిశీలించారు. దొంగల జాడ కోసం జాగిలాలను రంగంలోకి దించారు. చోరీ జరిగిన తీరు చూస్తుంటే ఇది అనుభవజ్ఞులైన దొంగల పనిని అనుమానిస్తున్నారు పోలీసులు. 2-3 గంటల మధ్య ఇంట్లో ఒక 3 వ్యక్తులు దొరబడి శ్యామలాదేవి గారు పడుకొని ఉన్నటువంటి ఆవిడికి దుప్పట్ని కనబడకుండా కట్టి ఆవిడ ఉండిపోయిన ఉన్నటువంటి ఐటమ్స్ బ్యాంగిల్స్ అలాగే పుస్తకం తోడు కొన్నాళ్ళ పుస్తకం దాకా అన్ని కలిపి 16.5 తులాల గోల్డ్ ఐటమ్స్ గుర్తెలిని వ్యక్తులు దోషించారు. కేసు నమోదు చేశాం, దర్యాప్తు జరుగుతుంది. ఇదంతా నిర్మానుష్య ప్రాంతం కావడంతో దొంగల పని సులువుగా జరిగిపోయింది. చోరీ జరిగిన ఇంటి చుట్టుపక్కల కొంత దూరంలో అక్కడక్కడా ఇళ్లు ఉన్నాయి. దీంతో దొంగల అలికిడి కూడా తెలియలేదు. We'll be right back.